దుబ్బాక గెలుపుతో కోనరావుపేటలో బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు హోరాహోరీలో గెలుపొందడంతో కోనరావుపేట మండలంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పట్టణం దుబ్బాక నుంచే ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు రామచంద్రం, బీజేపీ రాష్ట్ర నాయకులు గోపాడి సురేందర్రావు, నాయకులు తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డొల్లతనానికి చెంపపెట్టుగా ఈ గెలుపు, ఇవాళ దుబ్బాక గెలుపు రాబోయే 2023 ఎలక్షన్లకు నిదర్శనం. టీఆర్ఎస్ చేసే తప్పులు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా వంతుగా నేను కూడా కృషి చేశాను. అలాగే రఘునాథ్ గారికి కాంగ్రాట్స్. రావుపేట మండల కేంద్రంలో మేము తెలంగాణ 4.5 కోట్ల ప్రజానీకానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి మన తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలోని బై ఎలక్షన్ దుబ్బాక కేసీఆర్ నియంత్రిత పాలనకు వ్యతిరేకంగా ఇలా దుబ్బాక ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభిమానం. ప్రజలు మా వైపున ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా మంచి పాలన దిశగా పోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఉత్కంఠగా మారిన దుబ్బాక ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిపించినందుకు దుబ్బాక ప్రజలందరికీ ప్రత్యేకంగా రాబోయే రోజులలో బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది మేము చెప్తూ దుబ్బాక ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం.